ఇగోండి రేపు చేసేబోయే రెసిపీ దోశ చేస్తానండి. దోశకు కావాల్సింది ఏంటంటే బియ్యము, మినపప్పు, కేజీ బియ్యానికి 1/2 కిలో మినపప్పు యాడ్ చేసి ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. కాబట్టి నేను ఈరోజు నానబెట్టుకొని నేను మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఇగో ఇలా మనం అంటే అంత నానబెట్టి పెట్టుకోవాలి. మా ఇంట్లో మేము ఉండేది 5-6 మెంబర్స్ కాబట్టి పిల్లలతోని, సో నేను కేజీ బాగు నానబెట్టుకున్నానండి. చూడండి, సో రేపు చేసి చూపిస్తాను.